సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్తే. అందానికి మరియు ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాలైనటువంటి సమస్యలు మరియు వాటి పరిష్కారాలను మనం చర్చించుకుంటున్న వేదిక మనందరి కార్యక్రమం అయినటువంటి అందం ఆరోగ్యానికి మీకందరికీ స్వాగతం. ఇవాళ ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న మరొక అందానికి సంబంధించిన విషయం ఏంటంటే స్కిన్ ట్యాన్ రిమూవల్, అంటే న్యాచురల్గా మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని గురించి లలిత కళా సరస్వతి మృదాంకితురాలైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం. ఇక ఇంత మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మనకి అందిస్తున్న మన ఛానల్లో వస్తున్న ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి మమ్మల్ని ఇంకొంచెం ముందుకి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ చెప్పండి, న్యాచురల్గా స్కిన్ని ఎలా మనం గ్లోగా పెట్టుకోవచ్చు, అంటే ఆ ట్యాన్ని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు? ఇంతకు ముందు కూడా పార్లర్కి వెళ్ళే అవసరం లేకుండా ఫేషియల్స్ ఇట్లా ఎన్నో మాకు మీరు చెప్పారు. అలాగే మన వ్యూవర్స్ వాటిని ఫాలో అయ్యి చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కూడా అని ఎంతోమంది మన కామెంట్స్లో పెడుతున్నారు. సో ఈ ప్రాబ్లంకి చెప్పండి. తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది, బయట తిరిగి రాకుండా ఎవరికి కుదరట్లేదు. అటువంటిప్పుడు ఏంటంటే స్కిన్ ట్యాన్ ఎక్కువ ట్యాన్ ఏర్పడుతుంది, ఒక రకమైనటువంటి డెడ్ స్కిన్, ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది. అట్లా వచ్చేసిన దానికి పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. దీని గురించి మాట్లాడుకునే ముందు మన వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. మీ అందరికీ, మీ అందరి వేదిక అయినటువంటి అందం ఆరోగ్యం శీర్షికకు కార్యక్రమానికి పునః స్వాగతం. ఇప్పుడు స్కిన్ ట్యాన్ గురించి చెప్పుకోవాలి అంటే హై పొల్యూషన్, విపరీతమైన పొల్యూషన్లో తిరుగుతున్నారు, ఇది ఒక కారణము. తర్వాత ఎక్కువ భాగం లైటింగ్లో గడుపుతున్నారు, ఏదో ఒక లైటింగ్, ఆఫీస్ లైటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లైట్లు, ఆర్టిఫిషియల్ లైటింగ్లో ఎక్కువసేపు గడుపుతున్నాము. తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ఎండ కూడా అంత ఆరోగ్యకరమైన ఎండ కాదు, యూవీ రేస్ డైరెక్ట్గా వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. కనుక వీటన్నింటి వల్ల వచ్చేటటువంటి స్కిన్ ట్యాన్కి మనం ఇంట్లోనే ఒక అద్భుతమైన రెమెడీ ఉందండి దీనికి. దీనికి మీరు చేయాల్సిందల్లా, ఏ రోజు అయితే మీరు ఈ పని చేసుకోవాలి అని అనుకుంటారో, మీరు సెలవు రోజు కావచ్చు, సాయంకాలం కావచ్చు, ఎప్పుడైనా మీ వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈ పని చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది మీకు. దానికి ఏమీ కావలసిన వస్తువులు అంటే పెద్దగా ఏం లేవండి, ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూను లేదా రెండు స్పూన్ల వరిపిండి, ఒక 4 స్పూన్ల కలబంద గుజ్జు, తర్వాత కొద్దిగా పచ్చిపాలు, ఇవి తప్పించి ఇంకేమీ అవసరం లేదు. మీకు చేతులకి, అంటే ఇక్కడ నుంచి ఈ చేతులకి, ఇక్కడ నుంచి చేతులకి, తర్వాత ఈ నెక్కి, ఫేస్కి, అంటే మనం ఎక్స్పోజ్ అవుతాం ఎక్కువగా కాబట్టి వీటికి సరిపోతాయి. ఇప్పుడు నేను చెప్పిన కొలతల్లో తీసుకుంటే కనుక దానికి మీరు ముందు చేయవలసిన పని ఏంటి అని అంటే, జిడ్డు, ఏ రకమైనటువంటి డస్ట్ లేకుండా ముందు మొహాన్ని పచ్చిపాలతో, కాటన్ బడ్స్తో శుభ్రంగా తుడుచుకోండి. కాటన్ బడ్స్తో మొత్తం అంతా క్లీన్ చేసుకోవచ్చు. మామూలు కెమికల్ సొల్యూషన్స్ అయితే మనకి ఈ ఐ ఏరియాలోనూ లిప్ ఏరియాలోనూ వద్దంటాం, అంతే కదా, అన్నింట్లోనూ అది అవాయిడ్ చేస్తారు, రెండు సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి. ఈ పచ్చిపాలకి అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి పచ్చిపాలని ఒక 2 స్పూన్స్ పచ్చిపాలు తీసుకొని, పచ్చిపాలు అంటే ఏంటి అని డౌట్ వస్తుంది మన వాళ్ళకి, ప్యాకెట్ కట్ చేయగానే వచ్చేటటువంటి చల్లని పాలు, అంటే ఇంకా మరగబెట్టని కాచని పాలు, అది కాచని పాలు, వాటిని ఒక దూది కాటన్ బడ్స్ ముంచటం, మొత్తం అంతా తీసుకోవటం. ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత అదే కాటన్ని వాటర్లో గట్టిగా పిండేసి నీట్గా తుడిచేసుకోవడం, అప్పటికే మీకు చాలా తేడా కనిపిస్తుంది, మొత్తం డస్ట్ అంతా వచ్చేస్తుందండి దీంతో. క్లిన్జింగ్ మిల్క్ ప్లేస్లో ఇది పనికి వస్తుంది. అది అయిపోయిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, ఈ కలబంద గుజ్జులో 4 స్పూన్ల కలబంద గుజ్జు గుర్తుపెట్టుకోండి, నార్మల్ ఫేస్కి సరిపోతుంది. 4 స్పూన్ల కలబంద గుజ్జులోని 1 స్పూను లేదా 1½ స్పూను వరి పిండిని కలపండి. కలిపి కొద్దిగా 1/2 స్పూన్ కానీ 1/4 స్పూన్ కానీ మీ ఇష్టం, పర్లేదు, ఎక్కువ తక్కువైనా ఏమీ కాదు, ప్రపంచానికి ఏం నష్టం లేదు. వేసుకొని బాగా కలిపెట్టండి, కలిపెట్టి 2 చుక్కల నిమ్మరసం వేయండి, వేస్తే పేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్ని మీరు అవసరమైన శరీర భాగాల్లో, హ్యాండ్స్, ఎల్బోస్, హ్యాండ్స్ అండ్ నెక్ అండ్ ఫేస్,
చక్కగా అప్పుడు మాత్రం ఈ ఏరియాని విడిచిపెట్టేయండి ఈ కళ్ళ చుట్టూను ఈ పెదాల మీద విడిచిపెట్టండి విడిచిపెట్టి ఇక్కడ కూడా చేసుకోవచ్చు మీరు లిప్ కార్నర్స్ కూడా చేసుకోవచ్చు చేసుకొని మొత్తం అంతా ఒక బ్రష్ తో ప్యాక్ లాగా వేసేసుకోండి ప్యాక్ లాగా వేసేసుకొని అది ఆరడానికి 15 నిమిషస్ పడుతుంది ఆరడానికి 15 నిమిషస్ పడితే లోపలికి లాగుతుంది అన్నమాట లాగి టైట్ అవుతుంది టైట్ అయిన తర్వాత మీరు దాన్ని పీల్ ఆఫ్ చేయటం కాదండి బాగా టైట్ అవనిచ్చి ఇలా ఇలా టచ్ చేసి చూడండి టచ్ చేస్తే చేతికి పెద్దగా అంటదు బాగా ఆరుతుంది ఆరిన తర్వాత అప్పుడు మీరు బాత్రూమ్ లోనో లేకపోతే ఎక్కడో మిర్రర్ దగ్గర నిలబడి ఇక్కడతో మొదలు పెట్టండి టీ జంక్షన్ అంటాం దీన్ని ఈ టీ జంక్షన్ నుంచి మొదలు పెట్టాలి ఈ ముక్కు ఇంతవరకు ఉన్నది మళ్ళాను ఈ ఐబ్రోస్ ఇది ఇది టీ జంక్షన్ అన్నమాట ఇది ఇక్కడి నుంచి మొదలు పెట్టి ఇలాగా ఈ మొత్తం ఈ వేళ్ళ తోటి ఇక్కడి నుంచి ఇలా మొదలు పెట్టండి ఇలా మొదలు పెట్టి ఆ దాంతోనే ఇంకేమొద్దు వేళ్ళు తడపొద్దు చేసి మొత్తం అంతా నలుగు పెట్టినట్టుగా అప్వర్డ్ మూమెంట్ ఇవ్వండి కిందకి లాగద్దండి పైకి తీయండి పైకి తీసి మొత్తం అంతా ఇలా 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 స్ట్రోక్స్ అన్ని కూడా ఇలా నిలువుగా వేయాలి చేసి అలాగే ఇక్కడ కూడా రివర్స్ లో నిలువుగా వేయాలి ఆ తర్వాత ఇక్కడ అన్నీ కూడా అప్వర్డ్ అనండి డౌన్ వర్డ్ అయితే వద్దు అప్వర్డ్ మూమెంట్స్ ఇచ్చుకోండి ఇచ్చుకొని మొత్తం అంతా చెక్ చేసుకుని ఇక్కడ కూడా అలాగే ఈ ఆరిందంతా కూడా అలాగే మొత్తం చేతులకైతే ఇలా ఇలా పెట్టకండి ఇలా రివర్స్ లో పెట్టండి పెట్టి తీసేయండి అన్వాంటెడ్ హెయిర్ ఆల్సో రిమూవ్డ్ అన్వాంటెడ్ హెయిర్ కూడా వచ్చేస్తుంది దాంతో చాలా వరకు మొహం మీద మనకి బెండకాయ నూగులాగా పట్టుకొని ఉంటుంది అది కూడా వచ్చేస్తుంది దాంతో అది ఇంకా బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు ఇదే మిక్సీలో వరిపిండి ఇంకొంచెం వేయండి సరిపోతుంది అంతే చేసి మొత్తం అంతా చేసిన తర్వాత స్కిన్ అంతా కొద్దిగా మనకి రప్చర్ కింద చికాక్ చికాక్గా ఉన్నట్టుగా ఫీల్ అయితే కనుక మీరు చల్లటి కలబంద గుజ్జుని ఒక ప్యాక్ లాగా వేసేయండి వేసేసి 5 నిమిషాలు అయిన తర్వాత చల్లటి నీటితో కడిగేయండి మొత్తం ఏరియా అంతాను కడిగేసి పొడిగా ఒత్తేసుకోండి ఒత్తేసుకొని నార్మల్ స్కిన్ కానీ లేకపోతే డ్రై స్కిన్ కానీ అయిన వాళ్ళు ఈ రెండు స్కిన్స్ టైప్స్ కాంబినేషన్ స్కిన్ అయిన వాళ్ళందరూ కూడాను కొద్దిగా కొబ్బరి నూనెని చేతులకు బాగా వేడి చేసినట్టుగా ఇలా 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 రబ్ చేసుకుని మొత్తం రాసేసుకోండి రాసేసుకోండి ఆయిలీ స్కిన్ వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళు చాలా దే ఫ్రెష్ ఫీల్ వీళ్ళు మాత్రం కొంత చికాకు ఫీల్ అవుతారు కాబట్టి డ్రై అయిపోతుంది కదా అందుకని కొబ్బరి నూనెతో రాసేసుకోండి వాజలిన్ కాదు కొబ్బరి నూనె మామూలుగా మనం తలకి రాసుకునే కొబ్బరి నూనె కొంచెం వేసుకుంటారు ఎక్కడెక్కడ చేసుకున్నారో అక్కడక్కడ రాసేసుకుంటారు రాసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత చేతులకి వాటికి గ్రిప్స్ ఉండవు కాబట్టి టిష్యూ పేపర్తో ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదంతా తీసేయండి ఎక్స్ట్రా జిడ్డు ఏదైతే ఉందో అదంతా తీసేయండి రిమూవ్ చేసేసుకోండి నెక్స్ట్ డే వరకు ఇంకా దాని మీద ఏ రకమైన సోప్స్ కానీ తర్వాత ఏ రకమైన బ్రషింగ్స్ కానీ లేకపోతే ఏ రకమైన మసాజర్స్ కానీ ఏమీ యూజ్ చేయకండి దే ఆర్ నాట్ రిక్వైర్డ్ అండి అదేం అవసరం లేదు చక్కగా అలా ఉంచేసేయండి మరుసటి రోజు పొద్దుట మీరు స్నానం చేసేటప్పుడు మీకు నచ్చిన సోప్తో మీరు మామూలుగానే స్నానం చేసుకోవచ్చు ఇవేం కెమికల్స్ కావు కదా అందువల్ల ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ స్కిన్ ట్యాన్ అనేది చాలా ఎక్కువ తేడా కనిపిస్తుంది మీకు అన్నెసరీగా అందులోని వేరే వేరే పదార్థాలన్నీ కలిపి ఫేస్కి అప్లై చేయకండి ఫేస్కి కెమికల్స్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది ఎందుకు అనంటే మరి మేమంటే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఈ వీడియోస్ చేసే క్రమంలో ఉంటాం కాబట్టి ఈ వేడికి జిడ్డు ఎక్కువ అయిపోతుంది అన్న ఉద్దేశంతో దానికి ఏంటంటే ఈ ఫౌండేషన్ కొంచెం మ్యాక్ పౌడరు తప్పనిసరి అయిపోగానే వెంటనే తీసేస్తాం అన్నమాట నేనైతే వెంటనే తీసేస్తాను పని అయిపోయింది అనగానే వెళ్ళి ముందు మొత్తం అంతా రిమూవ్ చేసేస్తాం అన్నమాట అంతకుమించి వేసే మేకప్స్ అంటే ఏం ఉండవండి కాస్త ఫ్రెష్గా ఫ్రెష్ లుక్తో ఉండడానికి నేను చెప్పింది మీరు ఫ్రెష్ లుక్తో వినడానికి ఎందుకంటే నేను ఈ దేని గురించి మాట్లాడినా ఎటువంటి విషయాలు మాట్లాడినా ఎక్కువ భాగం నాకు ప్రజలకి అపియర్ అవ్వడం నాకు వృత్తిలో భాగం నాట్ ఓన్లీ దిస్ వీడియోస్ వృత్తిలో భాగం కాబట్టి సింగింగ్ షోస్కి వెళ్ళినా డాన్సింగ్ షోస్కి వెళ్ళినా లేకపోతే మీటింగ్స్కి వెళ్ళినా డిబేట్స్కి వెళ్ళినా అన్నింటికి కెమెరా ముందుకు వెళ్తాం కాబట్టి వీలున్నంత వరకు నీట్గా ప్రశాంతంగా
ఉన్నంతలో శుభ్రంగా కనిపించడానికి మాకు చేసే ప్రయత్నం చిన్నప్పటి నుంచి అలవాటు. మీరు అనుకుంటున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తాం కాబట్టి ఓ సొన్నం వేసుకుని వచ్చేసాం అనుకుని మీరు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే అంత అవసరం కూడా నాకు లేదు. ఐ డోంట్ లైక్ కెమికల్స్, మీకు తెలియదు. ఇంకా నేను పాటించేవి చాలా ఉన్నాయి, ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఎందుకంటే నా గురించి నేను ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడ చెప్పుకోలేదు. కాకపోతే ఆడ మగ తేడా లేకుండా, చిన్న పెద్ద అంతరం లేకుండా, పరాయి స్త్రీ అన్న స్పృహ లేకుండా మేకప్ తగ్గించి చెప్పు అప్పుడు వింటాం. నువ్వు వినబోతే మాని, నేనెందుకు తగ్గించుకోవాలి? నాకు ఏది అవసరం, నా వృత్తికి ఏది అవసరం, నాకు చక్కగా కనిపించడం అనేది ఐ లైక్ వెరీ మచ్, దట్ ఈస్ మై ప్యాషన్, అది నా ఇష్టం. నాకు నచ్చినట్టు నేను ఉంటాను. మేకప్ తగ్గించు, తర్వాత వింటాను. నీకెందుకా బాధ? మేకప్ చేసినా నన్ను చూడగలరు, చేసుకోకపోయినా చూడగలరు, దట్ ఈజ్ సెపరేట్ ఇష్యూ. బహుశా ఈ కామెంట్ పెట్టిన స్త్రీలు పురుషులు అందరూ కూడా మేకప్ కాదు సున్నం వేసినా బాగోరేమో, ఏం చెప్పగలం? అంచేత ఒకరిని నొప్పించే ముందు, ఒకరి స్థితిని మనం తేలిక చేసి మాట్లాడే ముందు మూడు వేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయని మర్చిపోకండి. ఎందుకు అంత స్పీడ్? ఎందుకు ఆ స్పీడ్ని మీ పర్సనల్ ఇష్యూస్లో చూపించుకోండి, ఓకేనా? ఇంకోటి ఏంటంటే, నీకు ఈ వయసులో మేకప్ అవసరమా? ఎస్, ఐ నీడ్. నీకేంటి ప్రాబ్లం అది? ఈ వయసులో నీకు అవసరమా అంటే నా వయసు ఎంత నువ్వు అనుకుంటున్నావు? ఎంత అయితే నీకెందుకు? అంచేత ఎవరితో ఏం మాట్లాడుతున్నాం, అవతల మనిషి ఎవరు, ఈ రెండు విషయాలు గుర్తు పెట్టుకొని ఒకరిని మాట అనే ముందు ఆలోచించాలి. నయా పైసా ఖర్చు లేని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, లైక్ కొట్టడానికి మాత్రం వంగది ఎక్కడా. కానీ ఎదుటి మనిషిని పించ్ చేసేలా మాట్లాడటం, ఇన్సల్టింగ్గా మాట్లాడటం మాత్రం ముందుంటాం. ఎందుకు ఇలా మారరా ఇంక మీరు? ఈ వయసులో నీకు అవసరమా? నాకు అవసరం. వై? బికాజ్ ఐ జస్ట్ ఫర్గెట్ అబౌట్ మై ఏజ్. నా ఏజ్తో నీకేం సంబంధం? నాకు నలుగురు కోడళ్ళు, నలుగురు అల్లుళ్ళు వచ్చినా నేను ఇలాగే ఉంటాను, అది నీ వల్ల అవుతుందా? కాదు. నాలా ఏమన్నా చెప్పగలవా? చెప్పలేవు. పోనీ ఏ వయసులో నేనున్నానని నువ్వు అలాగ మాట్లాడుతున్నావు? నీకు తెలియదు, నా గురించి ఏమీ తెలియదు. నేను జీన్స్ వేసుకుని కూర్చుంటాను, నువ్వు వేసుకోగలవా? వేసుకోలేవు. తర్వాత చీర కట్టుకుని కూర్చుంటాను, పరికిణీ మోణి వేసుకుని కూర్చుంటాను, నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఉంటాను. కాకపోతే అందులో అసభ్యత కనపడకూడదు, అశ్లీలంగా ఉండకూడదు, ప్రొవోకింగ్గా కూడా ఉండకూడదు, అవేవీ లేవు. 35 సంవత్సరాల నుంచో ఒక పద్ధతిలో జీవించడం అలవాటు పడిపోయిన వాళ్ళకి, కళాకారులకి, మామూలు వాళ్ళకి తేడా ఉంటుంది. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, గర్వంగా చెప్పుకుంటాను నేను. నేను డాన్సర్ని, ఇంకా నాకు చాలా ఉన్నాయి. నా వెనుకున్న సర్టిఫికెట్ల లిస్టు నీకు అసలు చదవడం కూడా రాదు. ఎందుకు అటువంటి మాటలతో మీరు తేలికవుతారు? మీరు అలా ఇన్సల్ట్ అవ్వడం నాకు నచ్చలేదు. ఎందుకంటే మీరు అన్న రెండు ముక్కలకి నేనేమి ఇన్సల్ట్ అయిపోను, కాకపోతే అటువంటి వాటికి మీరే ఇన్సల్ట్ అవుతారు. అంచేత నేను ఆర్టిస్ట్ని, నాకు మేకప్ చేసుకోవడం 25 సంవత్సరాల నుంచి అలవాటు. ఇప్పుడు ఇవాళ నీకోసం ఈ వీడియో నేను జనాల కోసం చెప్తున్నాను, అందరికోసం చెప్తున్నాను, నా కోసం చెప్తున్నాను. యూట్యూబ్ ట్రిక్స్ ఇవన్నీ నీకు అవసరమా? అంత ఈజీ కాదు. కావాలంటే నువ్వు యూట్యూబ్ సర్కస్ చెయ్యి, ఎవడొద్దన్నాడు. సో అందంగా కనిపించడం అనేది, అందంగా ఉండడం అనేది, బేసికల్గా అందం ఉంటే కదా దానికి ఏ రంగు పూసినా ఆనందం. అసలు ఏ అందము లేకుండాను దోశ పెనంలా మొహం ఉంటే నువ్వేం పేగ పెట్టుకుంటావు పాపం? ఓ స్టిక్కర్ పెట్టుకోలేవు, ఓ మేక్ పౌడర్ రాసుకోలేవు. నేనేం చేస్తున్నానో, నా ఆర్థిక స్థితిగతులు ఏంటో, నా పద్ధతులు ఏంటో, నేను ఎవరో ఏమీ తెలియకుండా అంత ఈజీగా ఎలా టంగ్ స్లిప్ అవుతారండి మీరు? నాకు అర్థం కాదు. నేను ఇప్పటికి చాలా కామెంట్స్లో ఈ విషయం చెప్తున్నా, అయితే కుక్కతో ఒక వంకర అన్నట్టు మళ్ళీ మామూలు అయిపోతుంది. అట్లాగా అందం ఆరోగ్యంలోనే ఎందుకు నేను పట్టుకొని చెప్తున్నాను అని అంటే, మేకప్ గురించి వచ్చేది అందులోనే కాబట్టి. ఇప్పుడు మనం చెప్పింది కూడా మేకప్ గురించే కాబట్టి. మీకు తెలుసా నేను పార్లర్కి వెళ్ళను, మీకు తెలుసా
నేను ఏ పార్లర్ని ఇంటికి రప్పించుకోను. మీకు తెలుసా నా ఐబ్రోస్ నేనే చేసుకుంటాను. చాలా నాలెడ్జ్ గురించి ఇంకేమైనా చెప్పాలా? అంచేత పరాయి స్త్రీ తల్లి లాంటిది, చెల్లి లాంటిది, సోదరు లాంటిది, ఇంట్లో ఉన్న వదిన లాంటిది, మన ఇంట్లో ఉన్న మనిషి లాంటిది. ఎందుకలా భావించు? 24 గంటలు నీ జాకెట్ బాగుంది, నీ ఐబ్రో ఒకటి కిందకి ఒకటి మీదకే ఉంది, నువ్వేమన్నా సరి చేస్తావా? ఎందుకమ్మా లేనిపోనివన్నీ? ఇటువంటి వాటి వల్ల ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. మగాళ్ళు కూడా చాలామంది విచిత్ర విచిత్రమైన ప్రేక్షకులందరికీ కూడా నేను నిట్టనిలువుగా నమస్కారం పెట్టి చెప్పేది ఏంటంటే, నా గురించి మీకు అనవసరం, చేసిన కంటెంట్ మీద దృష్టి పెట్టండి, అప్పుడు మీకు వాల్యుబుల్ పాయింట్స్ చాలా వస్తాయి అందులో, అంతే కదా. అందువల్ల ఏంటంటే మొత్తానికి ఇండియన్స్ అనిపిస్తున్నారు. నేను 25 కంట్రీస్ తిరిగాను, కానీ ఇట్లాంటి చెత్త బిహేవియర్ నేను ఏ కంట్రీలోనూ చూడలేదు. పైన ఒక ముసుగు, లోపల ముసుగు మరొక మనిషి, అసలు స్వరూపం లోపల ఉంటుంది, బయటికి మాత్రం మంచి ముసుగు ఉంటుంది. చెప్పేవి శ్రీరంగ నేతలు, దూరేవి ఇంకేదో అన్నట్టు ఆ రకరకాలైనటువంటి వ్యవహారాలు ఉన్న వాళ్ళని భలే నాకు తమాషాగా ఉంటుంది ఈ ఛానల్ నడపడం మాత్రం. అందువల్ల నేనెవరో, నా ప్రొఫైల్ ఏంటో, నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఏం చెప్తున్నానో, నా వెనకున్నది ఏమిటో, నాకున్న సబ్జెక్ట్ ఏమిటో ఏమీ తెలియకుండా ఖాళీగా కూర్చుని కామెంట్లు పెట్టే కంటే మీ ఫ్యామిలీ మీద, మీ గురించి, మీ పర్సనల్ హెల్త్ మీద, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీస్ గురించి ఆలోచించుకోండి. మరింత హెల్త్ అండ్ వెల్త్తో హాయిగా ఉంటారు. సో ఈ స్కిన్ ట్యాన్ రిమూవల్ ప్యాక్లోకి మీరు ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదు. ఇది చేసి చూడండి ఎంత బాగుంటారో, ఎంత నవనవలాడుతూ మీ స్కిన్ తారుణ్యంతో ఉంటుందో ఆలోచించుకోండి. కనుక ఈ వీడియో కూడా మీకు సగం నచ్చి సగం నచ్చదని నాకు తెలుసు. అయినా కానీ ఈ కంటెంట్ మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత మీకు ఉపయోగపడే సమాచారంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. స్కిన్కి ఉన్న ట్యాన్ని న్యాచురల్గా పార్లర్కి వెళ్లకుండానే మనసులకు ఉన్న ట్యాన్ని, అదే నేను చెప్పబోతున్నాను, మీరు చెప్పారు. వాళ్ళ ఆలోచనలకి ఉన్న మురికిని కూడా వదిలించేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. విన్నారు కదండి, ఇంకా థింక్ పాజిటివ్ అండ్ బీ పాజిటివ్. మనలాగే మన ఎదుటి వాళ్ళు కూడా అని ఒకసారి ఆలోచిస్తే మనం ఎవరిని ఏమీ అనలేము. సో ఈ వీడియోలో చెప్పబడిన విషయాలని పాజిటివ్గా తీసుకోమని రిక్వెస్ట్ చేస్తూ మరొక అందరికీ ఉపయోగకరమైన అంశంతో మీ ముందుకు వచ్చేస్తాం. నమస్తే. నమస్తే.